हाय अंडी, अंदर की नमस्कारम। वेलकम टू चेरी कुन्नी व्लॉग्स एंड कलेक्शंस। वीडियो महाशिवरात्रि 2022 संवत्सरम ये नेललो वच्चिंदी, ए तेदीना वच्चिंदी, तिथि, समय, मुहूर्तम मरियु पूजा विधानाल गुरिंची तेलुसुकुंदामंडी। शिवरात्रि पर्वदिनानिकी एंतो प्रत्येकमैन स्थानम उंदी। ఉపవాసం జాగరణలతో కలిసి చేసుకునే ఈ పండగ మిగిలిన వాటికంటే భిన్నంగా ఉంటుంది। ఈసారి 2022వ సంవత్సరం మార్చి 1వ తేదీన మంగళవారం నాడు వచ్చింది। శివుడు పార్వతీదేవి కలయికను జరుపుకునే ఈ పర్వదినం హిందూ పండగల్లో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తాము। మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి। మొదటిది ఉపవాసం ఉండడం, రెండవది రాత్రి జాగరణ చేయడం, మూడవది శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం। మహాశివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు। త్రయోదశి నాటి సంధ్యాకాలం మహాప్రదోషం। ప్రదోష కాలంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చేసుకోవాలి। శివరాత్రి తిది ముహూర్తం 2022వ సంవత్సరం మార్చి 1వ తేదీ మంగళవారం చతుర్దశి తిది తెల్లవారుజామున 3:16 ప్రారంభమవుతుంది। మార్చి 2వ తేదీ అర్ధరాత్రి 1 అనగా తెల్లవారిది బుధవారం 2 ముగుస్తుంది। మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం। హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల మాస శివరాత్రి జరుపుకుంటారు। వేసవి రాకముందు శీతాకాలపు చివర్లో ఫిబ్రవరి లేదా మార్చి ఏడాదికి ఒకసారి మహాశివరాత్రి వస్తుంది। మహాశివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి అని అర్థం। ఈరోజు పరమేశ్వరుడికి సృష్టి సంరక్షణ విధ్వంస తాండవం చేస్తాడని ప్రతీతి। శివరాత్రి రోజు రాత్రంతా జాగరణ ఉండి శంకరుడిని ఆరాధిస్తారు। ఆయనకు పండ్లు, మిఠాయిలు, ఆకులను అర్పిస్తారు। భక్తులు ఉపవాసం నుండి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు। మహాశివరాత్రి రోజున 14 లోకాల్లోనూ పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయి। కాబట్టి ఆ రోజు ఉపవాసం చేసి ఒక బిల్వపత్రాన్నైనా శివుడికి అర్పించి ధరించమని శాస్త్రాలు చెబుతున్నాయి। అలాగే శివరాత్రి రోజున శివాలయాల్లో జరిపే పూజల్లో పాల్గొంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేద పండితులు చెప్తారు। ఈ రోజున ఆలయాల్లో 4 యామాల ప్రత్యేక పూజ జరుగుతుంది। ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు। ఇదే సమయంలో నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కూడా కొనసాగిస్తారు। తొలి యామం పూజ, పూజలో అభిషేకం, అలంకరణ ఉంటాయి। గంధం, బిల్వపత్రాలు, తామర పువ్వులతో స్వామికి అర్చన చేస్తారు। నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు। ఋగ్వేదాన్ని పారాయణం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది। అంటే ఈ యామ పూజలో పాల్గొన్న వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం। 2వ యామం పూజ, ఈ పూజల్లో మధుపర్కం అంటే చక్కెర, పొంగలి, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తారు। ఆ తర్వాత కర్పూరం, గంధం లేపనంతో అలంకరించి బిల్వపత్రాన్ని తులసితో అర్చన కావిస్తారు। నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు। దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది। అర్ధరాత్రి 12 లింగోద్భవ సమయం కాబట్టి ఈ అభిషేకం వల్ల ఎంతో పుణ్యఫలం। 3వ యామం పూజ, ఇందులో తేనెతో అభిషేకం చేసి కర్పూరం, గంధం లేపనంతో అలంకరణ చేస్తారు। బిల్వపత్రాలు, మల్లెపూలతో అర్చన, అన్నం, నువ్వులు నైవేద్యంగా నివేదించి సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట। 4వ యామం పూజ, చెరుకు రసంతో అభిషేకం చేసి మల్లె, తామర పూలు, కర్పూరం, గంధం లేపనంతో అలంకరించాలి। తామర, కళువ, మల్లెపూలతో అర్పణ గావించి వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి। అధర్వణ వేదాన్ని పారాయణం చేస్తే కుటుంబంలో
సఖ్యత కలుగుతుందని వేద పండితులు పేర్కొంటున్నారు. కాబట్టి భక్తులు ఎంతో నియమ నిబంధనలతో రోజంతా మహాశివుని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదట. అయితే ప్రస్తుతం చాలామందికి బీపీ, షుగర్ వంటి వ్యాధులు బాధిస్తుండటంతో ఎంతో కొంత అల్పాహారం తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది అపవాదమే అయినప్పటికీ తప్పదు. తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు. కాబట్టి తప్పైనా ఇలాంటి చిన్న చిన్న వ్యాధులతో బాధపడేవారు అల్పాహారం తీసుకోక తప్పదు. అల్పాహారం అంటే పండ్లండి, అనాస పండు, ద్రాక్ష, జామ వంటి పళ్ళను తీసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. బీపీ, షుగర్ ఇలాంటివి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ తీసుకొని ఉపవాసం ఉండొచ్చు అండి. ఇదేనండి మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.